నమస్తే దేవదాస్ కనకాల గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? నీరసంగా ఉంది. సో ఎలా గడుస్తుంది సార్ ఇప్పుడు కాలం? కాలం మామూలుగానే గడిచిపోతుందమ్మా. దాని దారిలో అది, నా దారిలో నేనేదో క్లాసులని ఇంకోటి అని ఆడవాళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనకాల ఫ్యామిలీ అంటే ముందుగా గుర్తొచ్చేది లక్ష్మి గారు. ఆవిడ ఇటీవల స్వర్గస్థులు అయ్యారు. ఆవిడ లేని లోటు అసలు ఎలా సార్, ఎలా ఉంటున్నారు? వెల్, నేను చిన్నప్పటి నుంచి కొంచెం ఫాస్ట్గా ఉండే కుర్రాన్ని. నాకు చాలా ఫాస్ట్గా జరిగిపోవాలి ప్రతిదీ. నేను ఈవిని పెళ్ళాడిన తర్వాత నాకు దిశానిర్దేశం జరిగింది. ఆ తర్వాత ఒకటే లైన్లో ఆలోచించడం మొదలుపెట్టాను. అది పిల్లల కండం పెంచడమే కాదు, బిసైడ్స్ దట్ ఇన్స్టిట్యూటు, దానికి సంబంధించిన విషయాలు, యాక్టింగ్ గురించిన ఇది. దీనికి ఒక బిల్డింగ్ కట్టుకోవాలని చాలా కాలం నుంచి ఆశపడ్డాను. ఇప్పుడు చిత్రపురి కాలనీలో 186 రో హౌస్ ఉంది. ఆ 186 రో హౌస్లో ఈ ఇన్స్టిట్యూటు, దీనికి సంబంధించి యాక్చువల్లీ వీ హ్యావ్ నాట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఏ విషయంతో దీన్ని డెకరేట్ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ అంటించి అక్కడ అంటించడం ఎందుకు? ఒకసారి అక్కడ పర్మనెంట్గా ఫిక్స్ అవుతుంది. 2-3 నెలల్లో ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు దట్ హౌస్. ఆవిడ కూడా వస్తుంది అనుకున్నాను. ఈవిడ రాకుండా నేను ఒక్కడనే వెళ్ళి ఆవిడ పనులు కూడా నేను చేయాల్సి వస్తాను. నార్మల్గా అసలు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనిపించింది సార్? ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి, ఇలా శిక్షణ ఇవ్వాలి అని. శిక్షణ ఇవ్వడం కోసం కాదు, నేను దీంట్లోకి వచ్చింది. నేను హై స్కూల్లో చదువుతున్నప్పుడు మా హెడ్ మాస్టర్ షేక్స్పియర్ నాటకాలు వేయించాడు. దాంట్లో సీన్స్ అవి వేసినప్పుడు ఆడపిల్లలంతా మెచ్చుకున్నారు. ఆడపిల్లలు మెచ్చుకున్నారు కదా అని దీంట్లోకి వచ్చారు. సో ఒక అమ్మాయిల ద్వారా ఇందులోకి వచ్చారనమాట. యాక్చువల్లీ ఐ థింక్ ఇప్పుడు నాకు నా ఎక్స్పీరియన్స్ తర్వాత, ఈవిడ పోయిన తర్వాత నాకు అర్థమవుతుంది. దేర్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ డివైన్ అని, దేవుడని అంటాం, ఆధ్యాత్మికత అని. అదేం కాదు, కేవలం మనిషికి ఆడపిల్ల మీద నన్ను అనురాగంతో హీ మూవ్స్, మోటివేట్స్, మోటివేషన్ ఫోర్స్ అది. దానికోసం రకరకాల విన్యాసాలు చేస్తాం, డబ్బు సంపాదించడం కోసం, లేకపోతే పేరు సంపాదించడం కోసం. ఇవన్నీ ఆ అమ్మాయి కోసం చేసేవే. ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయి. అలాగా నాకు ఒక దిశానిర్దేశం చేసుకుని నేను పూనాలో చదువుకున్నాను. కనుక మిగిలిన వాళ్ళు అంటే నేను వేషాలు వేసాను, కానీ వేషాల కన్నా నేను బహుశా వీళ్ళని ట్రైన్ చేయడంలోనే నాకు ఆనందం ఉందేమో అనుకోవడం మూలంగా, ఆవిడ కూడా నాకు తోడుండడం మూలంగా నేను ఈ టీచింగ్ రంగంలోకి దిగాను. ఇది సక్సెస్ఫుల్గా స్టాండ్ సర్వీస్కి పుణ్యం అని, ఇది సక్సెస్ఫుల్గా అందరికీ. కొంతమంది మహానటులు అయ్యారు, కొంతమంది గొప్ప స్టార్స్ అయ్యారు, మరి కొంతమంది ఇంకా నటులు అవుతున్నారు, ఎదుగుతున్నారు, గ్రోయింగ్ అప్ స్టేజ్లో ఉన్నారు. అది విషయం. సో మేడం ఎలా పరిచయం అయ్యారు సార్? ఫస్ట్ మీకు లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా మీది? అది మామూలుగా అడిగే ప్రశ్న. నేను పూనాలో చదువుకోకముందు నాటకాలు వేసే రోజుల్లో లలిత కళా పరిషత్ అని ఒకటి ఉంది రాజమండ్రిలో. ఆ పరిషత్తులో మా టీం అంతా వచ్చి యాక్ట్ చేస్తున్నప్పుడు అక్కడికి ఈవిడ వచ్చింది ఆర్టిస్ట్గా. ఆవిడ గురించి అందరూ కొంచెం చెప్పుకున్నారు, ఈవిడ ఎక్కడికి వస్తే అక్కడ గోల్డ్ మెడల్స్ అవి పట్టుకుపోతుంటుంది, అన్ని అవార్డులన్నీ ఆవిడే పట్టుకుపోతుంది, మేము ఎందుకు రావడం దాడుగా అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు. ఎవరు బాగా అనుకున్నా. ఆ తర్వాత ఆవిడ బీఏ చదువుకుందని, బీఎడ్ చేసిందని, ఆ తర్వాత థియేటర్ ఆర్ట్స్లో చేసిందని తెలిసింది. నేను లలిత కళా తోరణానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఐ హావ్ సీన్ హర్ పెర్ఫార్మెన్స్. వాణి విమానంలో చూశాను మెడ్రాసులో. వెన్ షీఈస్ పెర్ఫార్మింగ్, నాకు అంతకుముందు ఇన్స్టిట్యూట్లో చదువుకున్నప్పుడు అర్థం కానీ ఒక విషయం ఏమిటంటే ఎమోషన్. ఆవిడ ఆర్టిఫిషియల్గా చేయకుండా షీఈస్ ఎమోటింగ్ హర్ సెల్ఫ్, ఇదా ఎమోషన్ మెమరీ అని నాకు అర్థమైంది. తర్వాత ఆవిడ మీద కొంచెం ఆరాధనాభావం పెరిగింది. అంటే ఒక చాలా సహజ సిద్ధంగా ఎక్కడ చదువుకోకుండా, ఎక్కడ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా అంత న్యాచురల్గా చేస్తూ వెళ్తుంది కనుక ఆరాధనాభావంతో సరే వచ్చేసా. అలాగని వెంటనే కూడా పడం కదా. ఇక్కడికి వచ్చాక నేను మెడ్రాసులో సంవత్సరం తర్వాత బుద్ధిమంతుడు అవి చేశాక సినిమాలు ఇంకా లాభం లేదు. ఇక్కడ వేషాలు వేసుకుంటూ బతికితే ఎలాగే ఉండిపోతాం, అందుకనుక బెటర్ ఏదైనా జాబ్ చూసుకుంటే అనుకునే నిర్ణయానికి వచ్చాను.
అప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ చదివాను. అదేంటంటే సాంగ్ అండ్ డ్రామా డివిజను హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది, దానికి ఇంటర్వ్యూలు ఉన్నాయి. అప్లికేషన్ పెట్టాను, పిలిచారు. నా ఫ్రెండ్ వాసాజ్ ప్రకాశం అని నాకు ఫ్రెండ్ అయ్యాడు మెడ్రాస్ వెళ్ళాక. ఆయన జర్నలిస్టు, ఆయన చాలా వాటికి మన ఏమంటారు వాటిని స్టార్ అండ్ స్టైల్కి వాటికి కూడా ఇంగ్లీష్ కూడా రాసేవాడు ఆయన, తెలుగే కాకుండా. ఆయన పరిచయం అయ్యాడు. ఆయనకి ఇలాంటి కుర్రాడు అంటే సార్, ఆయన కుర్రాడే కదా. అందుకనక ఆయన ఒక రోజు నేను హోటల్లో టిఫిన్ చేసి దిగుతుంటే, నారాయణ కేఫ్ ఏదో అక్కడ దిగుతూ ఈయన దేవదాస్ గారు అన్నాడు. ఆయనకి నా గురించి ఎట్లా తెలుసు అంటే, నా క్లాస్మేట్ ఒకడు దేశికాచారి ఉండేవాడు, ఆడు వాడు చెప్పాడు దేవదాస్ అని ఒకటి చదువుతున్నాడు అక్కడ. సో అందుకనుక నేనే అనుకుని మొత్తం మీద ఎలా అయితే ఫోటోలు చూసాడేమో వచ్చాడు. ఆ తర్వాత మా నాకు ఆశ ఏమిటంటే సినిమా ఇండస్ట్రీని పరిచయం చేయడానికి ఎవరు లేరు, ఈ ప్రకాశం గారి ద్వారా పరిచయం అవుతుందనే ఉద్దేశం తెలియదు. నిజంగా అలాగే జరిగింది. సరే ఆయన టిఫిన్ అప్పుడప్పుడు బిల్స్ ఇస్తుండే, టిఫిన్ బిల్స్ అవిని అందుకనుక తిరుగుతూ ఉండేవాళ్ళం. కొన్నాళ్ళు స్టూడియోలకు వెళ్ళడానికి వాటికి ఆయన స్కూటర్ మీదే వెళ్ళేవాళ్ళు. ఇలా ఉండగా ఆయన ఫ్యామిలీ వచ్చారు. ఇప్పుడు దీంట్లో టీవీలో షేర్ మార్కెట్ గురించి చెబుతూ ఉంటాడు. వాసిరాజు రాజా, అతను సుందర్ రాజా, అతను ఇప్పుడు చేస్తున్నాడు, తండ్రి మార్గంలోకి వచ్చాడు. సో ఆ పిల్లాడు చిన్న పిల్లాడు వచ్చాడు స్టేషన్కి, తీసుకొచ్చాం. ఆయన వస్తే ఆయనతో కూడా వెళ్ళి ఆ తర్వాత అలాగే ఉండేవాళ్ళం. ఆయన ఎంత చెప్పేసినా సినిమాలో వేషాలు అంత సులువుగా వచ్చాయి కదమ్మా, అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఆ పరిస్థితుల్లో ఉండగా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ పడ్డం, అప్లై చేయడం, రావడం తటస్థితి. ఇక్కడికి వచ్చాక ఐ మెట్ లక్ష్మీదేవి సాంగ్ అండ్ డ్రామా హైదరాబాద్కి వచ్చాక. వేర్ కలీగ్స్, ఆవిడ కొంచెం బాగా చదువుకుంది, దీంట్లో నాటకాల్లో అంత చదువుకున్న ఆడపిల్లలు అప్పటికి లేరు, ఇప్పుడు వచ్చారు బాగా. దాంతో రకమైన మేబీ మర్యాద అనండి, గౌరవం, ఇంప్రెషన్ ఉన్నది కనుక. అండ్ నేను కూడా చాలా మర్యాదస్తులుగా ఉండేవాడిని, నిజంగా మర్యాదస్తుడు కాదు. అలా యథాశక్తి నటించి ఆవిడికి దగ్గరయ్యిన తర్వాత కొన్నాళ్ళు పోయాక నేను అవును, వై షుడ్ ఐ బీ లైక్ దిస్, ఇప్పుడు ఎలాగ నేను సినిమాలు లేవు, నాటకాలు వేయాలి. నాటకాలు వేసేప్పుడు నాకు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, లేడీస్ ఉండాలి కదా, ఆ లేడీ ఆర్టిస్ట్కి డబ్బులు ఇచ్చి నాటకాలు నడపడం కష్టమవుతుంది, కనుక వై నాట్ అని ఐ ప్రపోజ్. ఆవిడ కూడా నేను మంచి కుర్రాళ్ళలాగా అనిపించానేమో మరి, అందుకనక ఆవిడ సరే ఓకే అంది. ఆ తర్వాత ఆ విషయం మా హాస్పిటల్ మా ఆఫీస్లో తెలిసి ఆర్టిస్టు స్టాఫ్ ఆర్టిస్టులు పెళ్ళి ఆడకూడదు అన్న బో అని అప్లికేషన్ పెట్టాం. ఇద్దరం ఢిల్లీకి అప్లికేషన్ పెట్టాం. ఇక్కడ మేనేజర్ వద్దన్నాడు కనుక ఇట్ వెంట్ ఆన్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. అయిన తర్వాత ఎప్పుడో వాళ్ళు మా గుప్తే కల్లల్ గుప్తే అని డైరెక్టర్ వచ్చాడు. ఎందుకే పెళ్లి చేసుకో అన్నాడు ఆయన. ఇంకొక ఆయన అన్నాడు, ఏమైంది దేవదాసు, నువ్వు ఈ అమ్మాయిని ఒక సే ఫర్ 10 మంత్స్ సంతోషంగా ఉంచగలవా అన్నాడు. ఉంచగలనండి అన్న. ఆ తర్వాత పెర్మిషన్ ఇచ్చారు కనుక ఆఫీస్ వాళ్ళు అంతా వచ్చారు, మేమంతా యాదగిరి గుట్టుకెళ్ళి పెళ్లి చేసేసుకో. నాది ఇంటర్నేషనల్ మ్యారేజ్. బెనర్జీ అని ఒక ఆయన ఉండేవాడు, బుర్రకథలు చెప్పేవాడు, టీవీకి వాడు బాగా పరిచయం, అప్పట్లో కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు. అతను నా మామగారిగా వ్యవహరించాడు, అంటే కన్యాదానం చేయాలి కదా. వాళ్ళ ఆవిడ హీజ్ ఎ క్రిస్టియన్, వాళ్ళ ఆవిడేమో పెళ్లి కూతురు తల్లి కింద కూర్చుంది. తర్వాత ఈ డ్రామాలో పెళ్లి కొడుకు తండ్రి కింద సత్యారాయణ రాజు అని డైరెక్టర్ అయ్యాడు కొంతకాలం తర్వాత సినిమాల్లో, అక్కడే పనిచేసేవాడు నా స్టాఫ్ ఆర్టిస్టు. అతను నా ఫాదర్ కింద, వాళ్ళ ఆవిడ నా మదర్ కింద కూర్చున్నారు. దట్స్ హౌ దిస్ మ్యారేజ్ హస్ హ్యాపెండ్ ఇన్ యాదగిరి గుట్ట. దానికి మా ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు, ఒక క్లోజ్ ఫ్రెండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు కీర్చేష్ అయిపోయాడు బలరామ్ దాస్ అని, అతను వచ్చారు. మిగిలిన వాళ్ళు మా స్టాఫ్ అంతా వచ్చారు, భోజనాలు గట్రా పెట్టారు, తిన్నాం, పెళ్ళి అయిపోయింది.
సో అమ్మ నాన్నకు తెలిసిన తర్వాత ఏమన్నారు సార్? లేదు లేదు, అమ్మ నాన్నకు ముందే ఇన్ఫామ్ చేశాను. ఇన్ఫామ్ చేస్తే మా ఫాదర్ ఒక టెలిగ్రామ్ ఇచ్చారు, మదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ. చూసి చదువుకు జీవులే పెట్టుకుంటాం, ఎందుకంటే నాకు తెలుసు సినిమా సన్నివేశాలే కదా ఇవి. అది కనుక అలా అయ్యింది. ఆయన కొన్నాళ్ళకి మా నాన్నగారు ఫోన్ చేశారు, మిమ్మల్ని చూడాలనుందని నేనే ఫోన్ చేశాను. ఓ రాత్రి వేళ ఆయన గుర్తు వచ్చి ఏడుపు వచ్చింది, ఈ లక్ష్మీదేవి పక్కన కూర్చుని ఏడుస్తున్నాను. ఏంటంటే పిలవడం మీ నాన్నగారు అది అంటే, అప్పుడు ఆయన పిలిస్తే ఆయన మా అమ్మ వచ్చారు. దే కాంప్రమైజ్. సో నాన్నగారు ఒకప్పుడు ఎమ్మెల్యేగా వర్క్ చేశారని విన్నాం యానంకి. అవునమ్మా. సో మీరు అక్కడ రాజకీయ పరంగా కాకుండా ఇటు సైడ్ ఎందుకు మగ్గు చూపారు సార్? అసలు నాకు అతి చిన్న వయసు నాది, నాకు రాజకీయాల పట్ల అసలు మక్కువ లేదు. ఏదో మా నాన్నగారు కాంగ్రెస్ అన్నారు కనుక నేను కాంగ్రెస్ అనేవాడిని అనుకునేవాడిని, కానీ నాకు ఐ నెవర్ హ్యాడ్ ఎ టేస్ట్ ఫర్ మా మదర్కి ప్రోపగండా చేశాను. మా అమ్మ మున్సిపల్ కౌన్సిలర్ కూడా యానాలో, అంటే అప్పుడు సావిత్రమ్మ గారిని రంగారావు గారి వదిన గారు ఆవిడ, మా ఊరు ఎమ్మెల్యే భార్య, ఆవిడ ఎమ్మెల్యే అయింది. ఆవిడ ఆ రోజుల్లోనే మేయర్ అయింది, మున్సిపల్ మేయర్. ఆవిడ దగ్గర ఈ వన్ ఆఫ్ ది కౌన్సిలర్గా ఆవిడ కప్పు పోటీ గెలిచారు. సో అప్పుడు ఎలక్షన్ తిరిగివ్వండి ప్రచారానికి, మా అమ్మ ఉంటే మా అమ్మని కవర్ చేసుకుంటూ ఎవరు వచ్చేయకుండా దగ్గర రాకుండా అలా ఉండేవాడిని. అంత తప్ప నాకు రాజకీయాల మీద అవగాహన లేదు. తర్వాత నన్ను తర్వాత రికమెండ్ చేసి ఉత్తరం రాసినప్పుడు కూడా సావిత్రి గారే, ఎస్వీ రంగారావు గారికి. సో పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఫస్ట్ మీరే కదండి సార్ తెలుగు వాళ్ళు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి శిక్షణ అందుకున్నది? సో వాటి గురించి, ఆ ఇన్స్టిట్యూట్ గురించి. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అంది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీలో ఒక భాగంగా ఎస్టాబ్లిష్ చేశారు. అది అదే టైంలో సుమారుగా తమిళనాడులో కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, అవి మిగిలిన స్టేట్ గవర్నమెంట్స్, అదే తమిళనాడు గవర్నమెంట్. ఇప్పుడు కూడా ఇంకొకటి ఉంది కలకత్తాలో, సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అంత తప్ప గవర్నమెంట్ సెక్టర్ సైడ్ లేవు, ఏవి ఇన్స్టిట్యూట్స్ లేవు, అన్నీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్సే. అయితే పూణేలో లోపల మొట్టమొదటి రోజు వెళ్ళినప్పుడు ఆ పెద్ద గేటు, ప్రభాత్ స్టూడియో అది, ఒకప్పుడు శాంతారాం గారు స్టూడియో అది, అది తర్వాత ఆ ఫ్లోర్స్ గీర్స్ అన్నీ ఉండేవి. దేవానంద్ మొట్టమొదటి అక్కడికే వచ్చి యాక్ట్ చేశాడు ఆ ఫ్లోర్స్. ఆ ఇన్స్టిట్యూట్లో శాంతారాం గారి దగ్గర నుంచి కొన్నారు వెళ్ళు నవరంగా దేగిన తర్వాత, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది 19 ఎకరాల ల్యాండ్, అది కొండ కూడా ఉండేది వెనకాల. అంటే ఇప్పుడు అంతా మారిపోయింటుంది, బిల్డింగ్స్ వచ్చేసి ఉంటాయి, అంత అంత ఖాళీ స్థలం ఉంచాలి కదా. ఒక ఆర్టిఫిషియల్ పాండు అక్కడ ఉండేది, అలాగే స్విమ్మింగ్ పూల్ ఉండేది. తర్వాత హాస్టల్ కట్టారు, మెయిన్ బిల్డింగ్ అదే, మిగిలివన్నీ చిన్న చిన్న ఫ్లోర్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో మీకు ముఖ్యంగా సుభాష్ కయ్యి యాక్టర్ డైరెక్టర్, వాడు అతను ఫస్ట్ ఇయర్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. అస్రాని, సుభాష్ గయ్యి వీళ్ళందరూ, ఆ అమ్మాయి ఎవరు షబానా ఆజ్మీ, వీళ్ళందరూ అక్కడ స్టూడెంట్స్ ఫస్ట్ బ్యాచ్. మేము 4th బ్యాచ్ 5th బ్యాచ్ వాళ్ళు. నేను వచ్చేటప్పటికి నా సీనియర్గా ఉన్నవాడు శత్రుఘ్నసిన్హ. శత్రుఘ్నసిన్హ తర్వాత నా క్లాస్మేట్ ఒకడు మీ అందరికీ తెలుసు, నవీన్ నిశ్చల్, చచ్చిపోయాడు పాపం, కీర్తి శేషు నవీన్ నిశ్చల్. నవీన్ నిశ్చల్ అలాగే గోపాల్జీ దేశికాచారి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉండేవారు అస్సాం నుంచి. మేమంతా ఒక చోట నుంచి వెళ్ళేవాళ్ళం కదా. సో ఒకడేమో తమిళనాడు నుంచి, ఒకడు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒకడేమో పంజాబ్ నుంచి, ఇట్లా వచ్చారు. అందరూ ప్రతిభావంతులే, కష్టపడి పనిచేసేవాళ్ళే. కొంతమంది దాంట్లో యాక్టర్లు అయ్యారు హిందీ ఫిల్మ్ ఫీల్డ్. ఆశా చంద్ర అని నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేది, ఉంది ఇప్పుడు కూడా. ఆ అమ్మాయి బాంబేలో ఉంది, షీఈస్ ఎ ఫేమస్ టీచర్ ఇన్ యాక్టింగ్, ఆశా చంద్ర యాక్టింగ్ స్కూల్. ఆశా చంద్ర బాగా చేసేది అప్పుడు ఇంప్రొవిజేషన్స్. నేను వచ్చిరాను ఇంగ్లీష్లో, హిందీ రాదనే రాదు, తెలుగు చేయడానికి వాళ్ళకి అర్థం కాదు. అందుకనుక అలాగా ఒక్కొక్క మొత్తం మీద ఇంగ్లీష్లోనే చేయగలిగేవాళ్ళు బికాస్ ఆఫ్ ఫోర్స్, నాట్ న్యాచురలీ. అలాంటి వాళ్ళం కొంతమంది కలిసి చేసేవాళ్ళం.
ఆశా చంద్ర ఒకటి మాట్రు మా వింగ్లో తెలుగు హిందీలో మాట్లాడే వాళ్ళతో చేయలేం కదా. ఉల్కా సోనామ్ అనే ఇంకో అమ్మాయి ఉండేది, ఆవిడ మహారాష్ట్రియన్, చాలా ఇన్నోసెంట్గా పతివ్రత వేషాలకే పనికొస్తుంది అనుకునేవాళ్ళం. ఆవిడ పాపం మొన్న మా ఆశా దగ్గరికి వచ్చిందట, వచ్చి బలదేవ్ సింగ్ కోసా అని, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు బాంబే, ఇప్పుడు ఉన్నాడు లేదు తెలీదు, ఇంతకుముందు ఉండేవాడు. ఆ బలదేవ్ సింగ్ కోసా నా క్లాస్మేట్, వా ఎమ్మెల్యే బాంబే ఎమ్మెల్యే చెప్పి ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేర్పించమని అడిగిందట. అది ఆ అమ్మాయి పరిస్థితి, షీ హాజ్ నాట్ బికమ్ వెరీ పాపులర్. ఇక అందరూ చించేసేవాళ్ళు పట్టుకుని ఆ యాక్టింగ్ క్లాసుల్లో వాటిలో. సో ఫస్ట్ ఏ మూవీ ద్వారా అసలు ఇండస్ట్రీకి స్టార్ట్ అయ్యారు సార్? ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఏంటి? నేను బుద్ధిమంతుడు బాపు గారు సినిమాలో నాగేశ్వరరావుతో యాక్ట్ చేశాం. దాంట్లో చేసిన వాళ్ళు ఎవరితో సార్, విజయ్ చంద్ర ఒకడు, ఫ్రెండ్స్వి మేమంతా రంగేశ్వరరావుకి, విజయ్ చంద్ర, నేను, సుబ్బారావు అని ఒక ఉండేవాడు, అతను పొడిగి ఉన్నాడనుకుంటాను ఇక్కడ, ముగ్గురు, డాక్టర్ గంగాజలం అని ఒక ఉండేవాడు, రాజు, మీ నలుగురు సెలెక్ట్ చేశారు వెనకాల నాగేశ్వరరావు వెనకాల ఫ్రెండ్స్ కింద. దాంట్లో భూమి మీద సుఖపడితే తప్పు లేదురా అనే ఒక పాట ఒకటి ఉంది, అది స్టీమర్ మీద తీసారు గోదావరి మీద. దాంట్లో నాగేశ్వరరావు భూమి మీద సుఖపడితే తప్పు లేదురా అని ఆయన చరణం చెప్పాక మేమంతా ముందుకు వచ్చేవాళ్ళు. అలాంటి కోరస్ వేషాలు వేసిన తర్వాత నేను అనుకున్నా ఇంకా మనకి ఇది గొప్ప వేషం, ఇంకెంత మించి రాదు. బాబు గారు లాంటి వాడి చేతుల్లోనే ఇలాంటి దిక్కుబాటు వేషం వచ్చినప్పుడు నన్ను పరిగెట్టుకుని నాకు ఏమొచ్చో ఎవరు తెలుసుకుంటాడు ఇక్కడ అనుకున్నాను. అనుకున్న తర్వాత ఈ అడ్వర్టైజ్మెంట్ పడింది, అది చూసి దానికి అప్లై చేశాను, ఇంటర్వ్యూకి వచ్చాను, సెలెక్ట్. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట జర్నీ, మెయిన్ జర్నీ. అదే గమ్మత్తైన లింక్ ఏమిటంటే, డెస్టినీ ఎలా కలుపుతుందంటే మనుషుల్ని, వాసవి ప్రకాశంతో నాకు పరిచయం ఏర్పడిందని చెప్పాను కదా, వాసవి ప్రకాశం ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నాడు అనుకుని ఓ సినిమా విశ్వనాథ్ గారితో ప్లాన్ చేశాడు. ఆ దాంట్లో మరి ఆయన వేషాలు ఉన్నాయో లేవో తెలియదు నాకు, మొత్తం మీద నాకు వేషం ఇస్తాను వద్దయ్యా నాకు, నేను ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను, ఇక్కడ అమ్మాయి కనపడింది, దీంతో ఈ అమ్మాయితో సెటిల్ అయ్యాను, నాకు ప్లీజ్ అని చెప్పేసి, చేయగలుగుతానో లేదో నువ్వు వేషం ఇచ్చినా అని చెప్పేసి అంటే, అట కాదులే రా అని చెప్పేసి ఆయన కాలం మారిందని సినిమా తీశాడు. బిమల్ రాయ్ తీసిన సుజాత పోలికలు ఉంటాయి దానికి, ఆ మూలం అది. దాంట్లో ఒక తాగుబోతూ ఉంటాడు శారద అంటే అమ్మాయి, దళిత స్త్రీ అంటే వాళ్ళ పాలేరుకి కూతురు, ఆ పాలేరు చచ్చిపోతాడు, గోపాలరావు గారు, రావు గోపాలరావు గారు గడ్డిమేట్లు తగలేయడానికి వచ్చి ఎవరో మొత్తం మీద ఆయన వాళ్ళని అడ్డం పెట్టబడితే ఆయన తలపగలు పెట్టి చచ్చిపోయాడు. చచ్చిపోతే ఈ పిల్లలు ఏం చేయాలా, అమ్మ లేదు నాన్న లేడు, అందుకని తీసుకొచ్చి ఈ గుమ్మడి గారు బ్రాహ్మడు ఆయన ఇంట్లో, గుమ్మడి గారు అంజలి గారు ఆ ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు. పెట్టాక వీళ్ళేమో ఆచారవంతులు, వాళ్ళ అమ్మాయి ఎట్లాగా ఇచ్చేస్తుంది పెంచాలి అంటే, వాళ్ళ బావమరిది అంటే సాక్షిరం గారు ఒకసారి సలహా చెప్పాడు, బావ నీకు ఎందుకు ఊరుకో, నేను ఒకటి తీసుకొస్తాను, వాడితో వాడికి అప్పచెప్పేస్తే ఏదో కొంత డబ్బు ఇచ్చి వదిలించేసుకుందాం, లేదు లేకపోతే మనకి బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి, అప్పుడు అక్కడ వాడికి డబ్బు ఇచ్చి వదిలించుకోవడానికి ఒక మనిషి కావాల్సి వచ్చాడు. ఆ వేషం వాసవి ప్రకాశం బెనర్జీకి చెప్పని, బెనర్జీ కోసం ఫోన్ చేశాడు, ప్రకాశం కాదు విశ్వనాథ్గా చెప్పారు, బెనర్జీ అని ఒకడున్నాడు ఊరు కథలో కదా బాగా చెప్తాడు, అది సరిగ్గా సరిపోతాడు ఈ వేషానికి, తాగబోతాడు వేషానికి అని చెప్పేసి పిలిచారు. అది నా ఆఫీస్కి వచ్చింది, మరి నేను బెనర్జీ ఒక ఆఫీస్లో పనిచేస్తాను, వాడు బెనర్జీ బదులుగా వాసవి ప్రకాశం నన్ను పిలిచాడు. నన్ను పిలిస్తే ప్రకాశం చెప్పండి అంటే ఇదే అన్నాడు, ఎందుకులేండి సార్ నాకు చంద్రబాబునుకో ఎవరికి ఇవ్వండి, నాకు అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, ఇప్పుడు అంతా నేను కన్ఫ్యూజన్లో ఉన్నానంటే నువ్వేం పర్లేదు రా అన్నాడు. అన్నాడన్న పిలిచేయడన్న ఆనందం కొద్దీ భరోసా కొద్ది వెళ్ళాను. వెళితే తీరా వెళితే నాకు తాగుబోతోడు వేషం ఇచ్చారు. నేను చాలా చిన్న కుర్రాడిని, తెల్లగా ఉండేవాడిని, ఇప్పుడులాగా ఈ మాత్రం ముదరతనం కూడా లేదు. సో ఎలారా బాబు నాకు ఈ వేషం వచ్చిందేటి, హీరో వేయాలో అలాగే అనుకుంటాం కదా, ఇన్షర్టు తక్కువ అనుకుని అన్యమనస్కంగా బయలుదేరాను. సీన్ ఇచ్చారు సాక్షాం గారు నాతో పాటు కో యాక్టర్ దాంట్లో, అంటే గుమ్మడి గారితో పాటు గుమ్మడి గారితో తీసుకురావాలి కదా. నేను పైగా విశ్వనాథ్ గారి గురించి నేను కొంత నెగిటివ్గా విన్నాను,
ఆయన చాలా కోపం అని, ఏ యాక్టింగ్ ఇది అంటారని, అంటే నేను హట్టయిపోతానేమో, ఇవన్నీ నాకు బెంగలు. అందుకనక నేను చాలా ఆపో ఆయన ఒకవేళ అలా కనుక అంటే నీకు మాత్రం ఏమొచ్చాయి, నువ్వు పూనాలు చదువుకున్నావు అంటున్నావు కదా, నేను ఏదో కోడంబకలం చదువుకున్నావు డైరెక్షన్ అందం అని మెంటల్గా ప్రిపేర్ అయిపోయి చాలా రిలక్టెన్స్ తోటి యాంగర్ తోటి నెగిటివ్ యాటిట్యూడ్ తోటి లోపలికి వెళ్ళాను. ఆ వేషం అదే ఇర్రెస్పాన్సిబుల్ వాడు, ఎవరి మీద గౌరవం లేనివాడు, ఇదే విషయం మీద అడిగి లేదు. సో ఆయన అలాగే వచ్చా లోపలికి రాఘారావుతోటి. లోపలికి వచ్చాక ఈయనే ఏదో అనిపోయాడు, నా పిల్లని అరుగు మీద పడుకోబెట్టారు, చిన్నపిల్ల అంటే శారద చిన్నపిల్లగా ఉన్నప్పుడు. నేను ఎడం చేత్తో పైకెత్తి దీన్ని బాగా దీనికి ఏదో 100 రూపాయలు చేయనుకో పాలు పోతా, 1000 రూపాయలు చేయనుకో అని ఇలా ఏదో డైలాగ్ ఏదో ఉంది. నేను దానికి నేను నవ్వు జోడించి, నవ్వు నవ్వడం వల్ల నాకు మొదటి నుంచి బాగా అలవాటు, నవ్వు జోడించి చెప్పేశాను డైలాగ్. విశ్వాస్ గారు అట్టే చూశాడు, ఈడేవడరా బాబు ఇంత ఎక్స్ నవ్వితే ఏమవుతుందంటే ఈజీ ఉన్నట్టు కనపడుతుంది, బిగుసుకుపోయే డైలాగ్ చెప్పినట్టు ఉండదు, దానికి తగ్గట్టుగా బాడీ కూడా మెలికలు తిరుగుతుంది. అయితే మళ్ళీ చెప్పు అన్నాడు. మళ్ళీ చెప్పా, మళ్ళీ అదే ఆయన హీ రియలైజ్ దట్ ఐ హ్యావ్ పొటెన్షియల్. ఇక తర్వాత ఆయన దాంతో నాతో పాటు ఇంప్రొవైజేషన్ చేసి సీన్ అంతా కొట్టేశాడు. 3 గంటలకల్లా అయిపోయింది, ఒక గంట గంటన్నరలో అయిపోయింది సీన్. ఆయన గుమ్మడి గారు పాళ్ళని కొడతాడు, ఈ ఇంత దుర్మార్గుడికి ఇచ్చి ఆ పిల్లల్ని పెంచమండడం ఏంటని. అంతే దెబ్బతిన్నాను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక అందరూ బలి చేసావా బాగా చేసావు అంటున్నారు. నేను బాగా చేయటం రా బాబు బయటపడ్డా. విశ్రాంతి గారి దగ్గర తిట్టు, అసలు ఆయనతోటి నాకేంటి ఆయనతోటి గొడవ పెట్టుకుంటే ఏముంది నాకు, మహా అయితే నేను వేషాలు రావు, నేను ఎలాగా ఉద్యోగానికి అక్కడే ఉన్నానుగా, నాకెందుకు ఇది అని అన్న యాటిట్యూడ్తో. నా యాటిట్యూడు నా మనసులో ఉన్న యాటిట్యూడు, అది క్యారెక్టర్ యాటిట్యూడ్ కూడా. అంటే ఎవరిని లక్ష్య పెట్టని తనం, దట్ వర్క్డ్అవుట్ వెల్. నేను అనుకోవట్లేదు ఏదో గొప్పగా వచ్చిన సీన్ అని, వాళ్ళు అన్నారు అయిపోయింది. నేను ఇంటికి వచ్చేసాను ఇక్కడికి సంఘటన పట్టించుకి హైదరాబాద్కి. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది వెంకటేశ్వర థియేటర్లో. థియేటర్లో సడన్గా చిన్న వేషాన్ని అందరూ రికగ్నైజ్ చేశారు, అందరంటే ముఖ్యంగా నా తోటి యాక్టర్లు. దేవదాస్ వెళ్ళిపోరా సినిమాల్లోకి ఎందుకు వచ్చింది, ఇక్కడ నీకు మంచి అవకాశం వచ్చింది, బాగా చేసావు అని అన్న మొదలెట్టారు. ఈ లోపల మా తమ్ముడు ఒకడు ఉండేవాడు శంభుదాస్ అని, ఆయన ఇంగ్లీష్ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు చీపురుపల్లిలో. అతను మెడ్రాసులో లైలా కాలేజీలో చదివాడు నా దగ్గరే ఉండి. ఆ లైలా కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రకాశం దీంట్లో ఉందాం కనుక ప్రొడక్షన్లో కూడా ఎడిటింగ్ అది నేర్చుకుంటానని నేర్చుకుంటున్నాడు. వాడికి ఎడిటింగ్లో ఉన్నాడు కనుక ఆ రీలు 10 మినిట్స్ 5 మినిట్స్ ఉంటుంది, 5 మినిట్స్ అనుకుంటాను. ఆ రీలు ఎవరో వచ్చి తీసుకెళ్ళారు అనే అని ఉత్తరం రాశాడు. ఆ పోవా ఇవన్నీ మామూలు సినిమాల్లోనూ వచ్చి తీసుకెడతారు, తర్వాత ఎవరో పట్టించుకోవడం కాదు కాదు, నిన్ను నేను వేషంలో వేద్దాం అనుకుంటున్నారు, నిన్ను పిల్లల వేషంలో అని చెప్పేసి వాడు అక్కడి నుంచి మళ్ళీ ఈ కరస్పాండెన్స్ జరుగుతుంది. ఈ లోపల అక్కడ మెడ్రాస్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, అది ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్టింగ్ దాని పేరు, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్స్టిట్యూట్. దానికి అది పేపర్లో చదివి అంతకుముందు వారం రోజుల క్రితం అప్పుడు అక్కడికి నాకు వచ్చింది ఫోను ఎక్కడి మా ఆఫీస్కి. ఎవరంటే ఆయన రాజా రామదాస్ అని, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో పనిచేసేవాడు అమెరికాలో. తర్వాత సినిమాలంటే ఆయన చాలా ఇంట్రెస్టు, ఆయన సినిమా ఎంఎఫ్ఏ చేశాడు అక్కడ. ఆయన్ని ప్రిన్సిపల్గా వీళ్ళకి బాగా పరిచయం, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా ఇండియా నుంచి వెళ్తే ఆయన దగ్గర వెళ్ళడం, ఆయనేమో కార్యసు తిప్పడం ఇవన్నీ బాగా ఫ్రెండ్స్. అవును మన రామదాస్ వచ్చేస్తున్నాడు కదా, వై నాట్ వీ స్టార్ట్ ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అన్న మూమెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు ఛాంబర్కి బాగా డబ్బులు వచ్చినాయి, ఛాంబర్లో ఆయన అక్కడ అపాయింట్ చేశారు, పిలిచి ఆయన వచ్చి నాకు ఫోన్ చేశాడు హైదరాబాద్ నుంచి. హైదరాబాద్లో ఆయనకి హిమాయత్ నగర్లో ఒక ఇల్లు ఉండేది, పెద్ద ఇల్లు, కొన్ని కోట్లు చేసిన ఇల్లు, అప్పట్లో తక్కువగా అమ్మేశాడు, మరి ఇప్పుడైతే అంత ఖరీదు ఉంటుంది చెప్పలేను. అది చేస్తే అది చాలా, ఆయన అక్కడి నుంచి చేశాడు,
నువ్వు రమ్మంటావా, దాన్ని రమ్మంటావా, నేను మీ ఆఫీస్కి వస్తాను, లేదా నువ్వు రా అన్నాడు. సరే నేనే వస్తాను, మీరెందుకు రావడం అని వెళ్ళాను. మాట్లాడాడు, ఇదే దేవదాసు ఇన్స్టిట్యూట్ పెడుతున్నారు, చాలా కాలం గొప్ప పని చేస్తుంది సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ, నువ్వు వస్తే బాగుంటుంది ఇన్స్ట్రక్టర్గా లెక్చర్గా. నాకు ఎలా కుదురుతుంది, మా ఆవిడ నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం, మాకు 1,000 రూపాయలు జీతం వస్తుంది, ఇంకా బేటాలు అవి మాకు నెలకి 1,000-2,000 వస్తుంటాయి, ఇవి కాక దట్స్ ఎ గ్రేట్ మనీ కదా, అందుకని నాకు వద్దులేండి నేను రాలేను. ఏం మాట్లాడుతున్నావు, ఆలోచించుడు, నువ్వు ఒకప్పుడు నువ్వు సినిమా ఇండస్ట్రీకి పూర్ణకి వెళ్ళి చదువుకుని పెద్ద అంబిషన్తో వెళ్ళి వీళ్ళంతా రెడ్ కార్పెట్ వేసి నువ్వు వెల్కమ్ చేస్తా అనుకుంటున్నావు, కాలా కుదరలేదు వచ్చేసావు, ఇప్పుడు నీకు రెడ్ కార్పెట్టే వేస్తున్నా నేను, వై డోంట్ యూ కమ్ ఇన్, 10 మందిలో స్టూడెంట్స్ ఉంటే దాంట్లో ఇద్దరన్నా యాక్టర్లు అవరా, చాలు నీ అంబిషన్ ఫుల్ఫిల్ అవుద్ది అని చెప్పాడు. చెబ్బాబు నచ్చబోయే అనుకుని ఇంటికి వచ్చి మా ఆవిడతో మాట్లాడాను. లక్ష్మీదేవి పోని వెళ్ళండి, నష్టం ఉంది, వాట్ ఈస్ దే, చూద్దాం, నేను ఇక్కడ కంటిన్యూ చేస్తాను కావాలంటే. అంటే అక్కడ నేను ఈ మాట అంటే ఎందుకు ఆవిడ కూడా పిలుచుకొచ్చేద్దాం అన్నాడు ప్రిన్సిపల్ గారు. సో ఆ విధంగా నేను మెడ్రాస్ వెళ్ళడం డిసైడ్ అయ్యి, సరే వెళ్ళినప్పుడు ఒకసారి ఒక చూపు చూద్దాం, ఆయన ఎవరో ఒక డైరెక్టరు, ఆయన పేరు వైఎస్ఆర్ ఆంజనేయులు అనుకుంటాను, ఆయన సినిమా తీస్తున్నాడు కదా, దాంట్లో నన్ను ఫిల్మ్ పట్టుకెళ్ళి చూసాను మా తమ్ముడు అన్నాడు కదా అని వాళ్ళ ముందు అది ఆ బేరం గుర్తుంచుకుందామని అక్కడికి వెళ్ళాను. ఈ వంకన వెళితే ఆయన ఆల్రెడీ రిహార్సల్ జరుగుతున్నాయి, ఇక్కడ షూటింగ్ జరుగుతుందట, ఎంపి ప్రసాద్ అని ఒక ఆయన్ని ఇంజనీరింగ్ చదువుతున్నాడు తీసుకొచ్చి దాంట్లో ఫిల్మ్ వేషం వేశారు. వాడు ఇంకెందుకు అయిపోయింది, వాడు వేషం వేస్తాను కదా, ఇంజనీరింగ్ చదివికున్నాడు, మనకి ఛాన్స్ లేదు అని మొన్న ఇంటికి వచ్చి నేను ఛాంబర్కి వచ్చి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను, అక్కడ వైఎస్ఆర్ ఆంజనేయులు గారు వచ్చాడు డైరెక్టర్, నన్ను మీరు రెండు ఒకసారి అని పక్క పిలిచి మీరు ఇలాగా దీంట్లో వేషం వేయాలి, అది అదేంటండి ఎంపీ ప్రసాద్ ఆల్రెడీ వేస్తాడు కదా, ఇక మరి నేను మళ్ళీ వచ్చి అతను పాపం చదువు అనుకున్నాం ఎలాగో వచ్చాడు, నాకు వద్దండి అలా కాదు, నా మాట విను, నా మా మొదటి వెంచర్ ఇది, చాలా నా సక్సెస్ నీ మీద ఆధారపడింది అన్న లెవెల్లో చెప్పాడు ఆయన. సరే ఏంటని డైలమ్ అలవడ్డాను, ఆల్రెడీ సంతకం పెట్టేశాను కానీ ఇంక చచ్చినట్టు, దెన్ హ్యావ్ టు ఫాలో దిస్ ఆఫీస్, వాళ్ళ పెర్మిషన్ అడగాలి మళ్ళీ నేను అలా అనుకుంటే మొత్తం మీద వైఎస్ఆర్ అన్యాయులు గారి సినిమాలో నేను నటించలేదు, కన్యా వయస్ అన్న పేరు మీద సినిమా రిలీజ్ అయింది, లక్ష్మీకాంత్ ఎంపీ ప్రసాద్ వాళ్ళు చేశారు. ఆ విధంగా నాకు ఆ సినిమా ఛాన్స్ వచ్చినట్టే వచ్చి నోటి దాకా పోయింది. తర్వాత ఇక్కడ జయిస్తే ఇక్కడ రజనీకాంత్ వేణు అని ఒకడు పని, వేణుగోపాల్ అని వాడి పేరు ఏదో మార్చుకున్నాడు, అశోక్ అనమాట, అశోక్ అని మార్చుకు, వాడు కన్నడ యాక్టర్లు తమిళ యాక్టర్లు అందరూ కుర్రాళ్ళే, రజనీకాంత్ చిరంజీవి వాళ్ళు ఇంకా రాళ్ళు జూనియర్స్ వాళ్ళు, రాజేంద్ర ప్రసాద్ నారాయణరావు హేమా చౌదరి వీళ్ళందరూ స్టూడెంట్స్, వాళ్ళందరికీ నాకు 3-4 ఏళ్ళు తేడా ఉంటుంది, అంతే నేను మాస్టర్ని ఆల్టీ స్టూడెంట్స్, బట్ సమ్హౌ సక్సెస్ఫుల్లీ వీ కుడ్ మేనేజ్ దెమ్, వాళ్ళకు కూడా ఇన్కల్కేట్ చేయగలిగాం, ఏంటది అది ఇదేదో ఉంది దీని గురించి తెలుసుకుంటే మంచిది అన్న ధోరణి వాళ్ళకి వచ్చింది. ఆ పవా ఇక్కడ రాజకుమార్ని చూసాం, శివాజీ గణేష్ చూసాం, మాకేంటి యాక్టింగ్ నువ్వు నేర్పింది అన్న ధోరణి ఉండేది వాళ్ళు, దాని నుంచి బయటకు వచ్చారు. ఎందుకంటే నేను మా ఇంట్రడక్షన్ క్లాసులో 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 4 భాషల వాళ్ళు ఆడ మగ కలిపి, నేను మేమంతా కూర్చున్నాం, రామదాస్ గారు ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడతాడు, బోల్డ్ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ ఇచ్చేసాడు, ఇచ్చేసి క్యారీ ఆన్ అని వెళ్ళిపోయాడు. నేను ప్రభాకర్ అని నాకన్నా సీనియర్ ఒకడు, వాడు ఆల్రెడీ మలయాళంలో జాయిన్ అయి ఉన్నాడు మలయాళం టీచర్గా లెక్చర్గా, ప్రభాకర్ కంటిన్యూ అన్నా ఎవరుగా కమాన్ డూ ఇట్ అన్నాడు. వాడు అడ్వాంటేజ్ తీసుకుని నేనేం చేయాలా, ఇప్పుడు కనుక నేను కనుక పట్టుబడిపోతే స్టూడెంట్స్కి వీడికి అంతే కదా, వీడికేం తెలుసు లే మనకేం చెప్పాడులే వీడు అనుకుంటారు, అలా అనుకుంటారు నేను భయంతో. నేను ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను మైండ్లో, ఐఎమ్ ప్రోబింగ్ ఇన్ ది మైండ్. సడన్గా టీచర్ ముందుండే బల్ల కనపడింది, ఆ బల్ల కనపడగానే నేను బల్లెక్కా, బల్లెక్కి నడుస్తున్నాను
మైమ్ వాక్ మీకు తెలుసు కదా, మైమ్లో నడుస్తున్నా. మైమ్ నాకు కొంచెం బాగా అక్కడ ప్రాక్టీస్ చేశాను. మైమ్లో నడుస్తుంటే స్టూడెంట్స్కి అర్థం కాలేదు ముందు, నిజంగానే మూవ్ అయిపోతున్న ఫీలింగ్ కలిగింది వాళ్ళకి. ఇది ఒకసారి చేయండి అన్నాను. చేయండి అంటే వాళ్ళకి అది పాసిబుల్ కాలే. పాసిబుల్ కాకపోయేటప్పటికి వాళ్ళ భక్తి కుదిరింది. మేము చేయలేదు అని ఎవరు చేసి చూపిస్తారు అంటే వాళ్ళ దగ్గర చాలా సొక్క సరుకు ఉందని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. సో ఇటువంటి అక్కడి నుంచి క్లాసులు చేసాము, ఇంప్రొవిజేషన్స్ వాటిలో తీసుకెళ్ళాం. ఈ రజనీకాంతులు అన్నీ మా కంబైన్ క్లాస్ ఉండి మోస్ట్ ఆఫ్ ది టైం. లాంగ్వేజ్ ఒక్కటే డిఫరెంట్గా ఉండేది, డిఫరెంట్ క్లాసులకి మాస్టర్లు ఉండేవాళ్ళు. ఇటు వెంటాం అలా వెళ్ళగా ఈ లోపల ఇది ఇలా జరుగుతుండగా నేను ఫస్ట్ సెమిస్టర్ డిసెంబర్ సెలవులు వచ్చే లోపల జరిగింది ఏంటంటే, విశ్వనాథ్ గారు ఒక రోజున దీపావళి రోజున నన్ను వాళ్ళ ఇంటికి పిలిచారు. ఇంజనీర్ హరిగారు అని ఒక ఆయన ఉండేవాడు, సౌండ్ ఇంజనీర్. ఆయన, దేవదాస్ నేను డైరెక్టర్గా రమ్మన్నారయ్యా అన్నాడు. నేను విశ్వనాథ్ గారిని మధ్య ఆన్ అండ్ ఆఫ్ కలుస్తున్నాను, ఎందుకంటే ఛాంబర్కి వచ్చేవాడు ఆయన. అక్కడ దాంట్లో సినిమాలు ఏమన్నా జరుగు, అక్కడ సినిమాలు జరిగాయి శ్యామల థియేటర్లో, ఆ సినిమాలు చూడడానికి వచ్చేవాడు, మా క్లాసులో వేసి వచ్చేవాడు. అలాగా మొత్తమే పరిచయం. ఆయన, దేవదాస్ నువ్వు చేసిన వేషం కైకాలు సత్యాన్ని అడిగాడయ్యా, ఎవరు చేశారు నీ కుర్రాడు అని అన్నాడు. చెప్పుకో అన్నాను. చెప్పలేదు. అప్పుడు ఆయన చెప్పండి అన్నాడు. అప్పుడు నేనే ఆ వేషం వేసాను అన్నాడు. నాకు అది చాలా నచ్చింది, ఎందుకంటే ఆయన చెప్పారు కదా. నచ్చిన తర్వాత ఐ బికేమ్ సో, ఒక డైరెక్టర్తో పరిచయం కదా, అది ఇటువంటాం. ఆ టైంలో ఆయన నన్ను ఈ ఇంటికి పిలిచాడు, దీపావళి అమావాస్య రోజున అండ్ నరక చతుర్దశి రోజు. అయితే వెళ్ళా, వెళ్ళిన తర్వాత ఏదో కాఫీలు డీల్ అయ్యాక ఆయన నెమ్మదిగా ఓ సీత కథ కాదు చెప్పాడు. ఓ సీత కథ కాదు ఏం బాగుందండి, చాలా బాగుందన్న, నేను ప్రొఫెసర్ లాగా ఫీల్ అయిపోతున్నాను, నాకు ఒక డైరెక్టర్ వచ్చి కథ చెప్పడం ఇది బాగుందండి, చాలా బాగుంది అన్న. ఎంత ఆ శాప శోభన్ బాబు శారద ఉంటారు కదా, ఎందుకంటే ఆయనకి చాలా సినిమాలు అప్పటికి ఆడితే చేసి 100 రోజులు ఆడద్దండి ఈజీగా అన్న. మరి మరి ఎవరన్నా ఇంకా కొత్త వాళ్ళు మార్చేస్తే ఎలా ఉంటుందంటా ఉన్నాడు. మీరు చేయించుకోగలరు కనుక పెర్ఫార్మెన్సు 50 రోజులు ఆడుతుందండి అన్న. ఏంటి పెద్ద పండితుడిలాగా, సినిమా పండితుడిలాగా నువ్వేస్తే ఏమవుతుంది అన్నాడు. బా ఇంత పెద్ద వేషం నేను ఎలాగెళ్ళండి, అదేదో సరదాగా అప్పుడు ఏదో చేసామనుకోండి, ఎవరన్నా మంచి సీజన్డ్ ఆర్టిస్ట్ని పెట్టండి అని సలహా ఇచ్చాను ఆయనకి. సర్లే అన్నాడు. వచ్చేసాం, ఆ టపాకాయలు పేలిపోయినాయి. మన్నాడు దీపావళి అయిపోయింది. ఆ 3వ రోజు నేను ఇన్స్టిట్యూట్ నుంచి వస్తుంటే కోటేశ్వరరావు గారు ఒక పెద్ద ఆయన ఉండేవాడి ప్రొడక్షన్ మేనేజర్. ఆయన, దేవదాస్ నేను డైరెక్టర్ గారు పిలుస్తున్నారయ్యా, స్క్రీన్ టెస్ట్ ఉందంట అన్నాడు. నాకు స్క్రీన్ టెస్ట్ ఏంటి, వెళ్ళా. ఆ పక్కన మా ఇంటి ఎదురుకుండా ఉండేది ఆఫీస్ కూడా, నేను ఉండి చోటకి లోపలికి వెళ్తే ఆవిడ కెమెరా బెల్ వాళ్ళు ఉన్నారు. సరే వాళ్ళు అలా చెయ్యి ఇలా చెయ్యి నేను డైరెక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఫోటోలు తీసి వచ్చేసా. సర్లే అనుకున్నా. ఆయన అలా వచ్చేసిన తర్వాత ఆ ఫోటోలు చూసుకున్నారు. దానికి ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఈ అశ్విని దత్తే యాక్చువల్లీ ప్రొడక్షన్ ఓసేది కదా ఇప్పుడు, అశ్విని దత్తు మహానటి. ఆ అశ్విని దత్తుకి వాళ్ళ నాన్నగారు ధర్మరాజు గారు, ఆయనకి ఒక ప్రొడక్ట్ ఒక పైపుల కంపెనీ ఏదో ఉంది వాళ్ళకి అండర్స్టాండింగ్. ఆ కంపెనీ చూసేవాడు శర్మ అని, గొట్టాల శర్మ అనే వాళ్ళం. ఆ శర్మ దానికి అతను యాక్టర్ అయిపోవాలి ఎప్పటి నుంచో గిజగిజ ఆడిపోతున్నాడు. ఈ సినిమా తీయమని చెప్పి ధర్మరాజు గారు అండేపటికి ఇంకా మనకేముందనుకుని వచ్చాడు. అతను చూసి అబ్బే ఈ కొరాడు ఏంటండి కమెడియన్లో ఉన్నాడు అన్నాడు ఫోటోలు చూసి. అలాగే ఉండాలి అన్నాడు ఈయన విశ్వనాథ్ గారు. మొత్తం మీద ఏవైతే ఓసేది కథ సినిమా స్టార్ట్ అయిపోయింది. రోజారమణి, నేను, చంద్రమోహన్, ఇంకోడు ఎవడబ్బా అంతేలే, ఇంకా మిగిలిన వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు. అయిపోయింది సినిమా షూటింగ్ అయిపోయేటప్పుడు. దాంట్లో ఏం అడ్వాంటేజ్ వచ్చిందంటే, ఓసేది కథలో విశ్వనాథ్ గారు నన్ను కొంచెం క్లీన్గా ఫాలో అయ్యారు కనుక ఆ మైములు మూమెంట్లు సీన్లు అట్లాగా వర్కౌట్ చేసే అంటే కొత్తగా ఉంటుంది కదా, ఇలా నిలబడిపోయి వచ్చి మాట్లాడి దానికన్నా ఎక్కువ మూమెంట్తో ఉన్న క్యారెక్టర్. సో నా బాడీని జోష్ ఏదైతే ఉందో దాంట్లో వర్కౌట్ అయింది. అవసరం కదా, ఇట్ వాజ్ ఎ సెన్సేషన్ ఆర్ ఇన్ దోస్ డేస్. ఆడపిల్లల మీద వచ్చిన మొట్టమొదటి సినిమా, ఆడపిల్లలు అమ్మను చూసుకోరా అని చెప్పేసి చెప్పిన కథ. నేను విలం
విలవేషంతో వచ్చి చివరికి అమ్మ రియలైజ్ అవుతాడు. రోజా రమణ రేపు చేద్దామని ప్రయత్నం చేస్తాడు. చిన్నపిల్లలు కూడా ఆలోచించుకుంటారు. ఆ తర్వాత ఏదో క్లైమాక్స్ వచ్చిన తర్వాత రైలు కింద నుంచి రక్షిస్తుంది, రైల్వే చక్రాల మీద నుంచి వెళ్ళిపోకుండా. అప్పుడు అమ్మా అని చెప్పేసి పశ్చాత్తాపడతాడు. దాంతో ఎండ్ అవుతుంది సినిమా. హస్ బ్రాట్ మీ లాట్ ఆఫ్ ఫ్యాన్స్. ఆడ మొగ పిచ్చ పిచ్చగా నేనంటే ఏమిటో, నేను కొత్త నటనని, ఏదో కొత్తగా చేసేసాని. దేవదాస్ కనకాల అంటే ఓ సీతగా దేవదాస్ అలా అయింది. ఈ లోపల ఇక్కడ ఇన్స్టిట్యూట్ నడుస్తూనే ఉంది, అది దాని కంటిన్యూషన్. సో ఇంత స్టోరీ ఉందన్నమాట దాని బ్యాక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్టింగ్ నేర్పించేటప్పుడు మీరు ఏమైనా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకునే వాళ్ళా సార్ యాక్టింగ్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు? నేను ఆల్రెడీ మేము క్లాసులోనే పోవడంతో వచ్చేస్తాం. ఏది మైములు కానీ మూమెంట్లు కానీ డైలాగులు చెప్పడాలు కానీ ఇవన్నీ క్లాసులో జరిగిపోతూ ఉంటాయి రెగ్యులర్గా. ఇది దాంతో మాకు ఇది కొత్తగా ఏదో యాక్ట్ చేస్తానట్టు ఉండదు. పైగా నాకు మామూలుగా మాట్లాడడం అలవాటు, నాటకాల్లోలాగా మాట్లాడడం అలవాటు లేదు. బేసిక్గా నాటకాల్లో బాగా అనుభవం ఉన్న ఆర్టిస్ట్ వస్తే వాడిది ఆర్టిఫిషియల్గా ఉంటుంది ఆ డైలాగ్ చెప్పే పద్ధతి. ఉదాహరణకి ఏదైనా కొంచెం ఎగ్జాజరేట్ చేస్తారు వాళ్ళు. బావగారు ఎందుకు వచ్చిన దోపర యుగం మాట్లాడివి, ఆ యుగం ఆ ధర్మం ఆ మనుషులతోనే పోయింది, వంకాయల్ని ఆత్మలింగాలుగా భావించే లిఖిత అలాగా అలా ఉంటుంది ఆర్టిఫిషియల్. అలా కాకుండా నేను మామూలుగా మాట్లాడు, మామూలుగా మాట్లాడటం నాకు ఇంప్రొవైజేషన్ అలవాటు. ఇంగ్లీష్లో మాట్లాడడం అలాంటివి, తెలుగులో మాట్లాడడం తక్కువ కనుక తెలుగులో ఉండే పట్లు రాలేదు, థియేటర్ పట్లు. మా మాస్టర్ కూడా పెద్ద ముందుకు తోసి మాట్లాడేవాడు వెంకటేశ్వరని, దేవదాస్ బాగున్నావా అనేదో అలా ఉండేది. అవన్నీ రాలేదు రావు. ఐ వాజ్ యాజ్ ఫ్రెష్ యాజ్ ద డ్యూ. నేను అలా చాలా ఫ్రెష్గా వచ్చాను. దాంతో వాళ్ళకి నచ్చింది, ఆ కొత్తదనం ప్రేక్షకుల మీద పడింది, ప్రేక్షకుల మీద స్టార్టెడ్ లైక్. తర్వాత సినిమాలో యాక్ట్ చేసాను కానీ నాకు అంత మంచి వేషాలు అంత మంచి డైరెక్టర్తో అవకాశాలు రాలే. ఏవో కొన్ని వచ్చినాయి, నారాయణమూర్తితో అడవి డ్యూటీలు అలాంటివి, పోలీస్ ఆఫీసర్ వేషాలు అలాంటివి చేశాను కానీ. బట్ టు టెల్ యూ ది ఫ్యాక్ట్, నాకు ఇప్పటికీ ఏమిటో తెలుసా, నేను బాగా చేసిన వేషం ఏదైనా మీరు అడిగితే అడుగుతారేమో అని అనుమానంతో. నేను ఆ కాలం మారిందులో చేసిన తాగుబోతోడి వేషం ఉంది, ఒక సీన్ వేషం అది, అది మీ సూపర్ బాగా నచ్చి, నాకు నచ్చి నేను బాగా చేసిన, నాకు తెలియకుండా నేను బాగా చేసింది, నాకు తెలియకుండా దాంట్లో యాటిట్యూడ్ వచ్చింది. ఒకసారి గుమ్మడి గారు అడిగారు నన్ను, దేవదాస్ యశ్వరంగారావు గారు ఎందుకు అంత గొప్పగా నటిస్తాడో తెలుసా? ఏమనండి అన్న, ఎందుకంటే ఆయన వచ్చుకొని చేస్తున్నాడేమో అన్న. ఆయన అన్నాడు, దేవదాస్ నువ్వు గమనించవలేదు అహంభావంతో ఉండే వేషాలు, హిరణ్యకశిపుడు కానీ ఇంకోటి ఆడేవాడరా దేవుడు అని నిర్లక్ష్యంగా మాట్లాడే వేషాలు. తర్వాత కొన్ని వేషాలు ఒదిగి కూడా చేశాడు అనుకో, తాత మనవడు అలాంటివి. బట్ ఇది ఆయన జనరల్గా పికప్ చేసింది. ఆయన సహజ సిద్ధమైనటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది జనంలోకి వెళ్ళింది. సో నీలో ఉన్న సరుకు ఏమిటో నువ్వు గమనించి నువ్వు ఉపయోగించుకోవాలని చెప్పేవాడు అన్నాడు ఆయన. ఆ తర్వాత ఐ రియలైజ్ నాకు నెగిటివ్ వేషాలు చేయడం సులువైంది. విశ్వనాథ్ గారు విధంగా నాకు గొప్ప గురువు. ఆయన కనుక నా సినిమాలు యాక్ట్ చేసి ఉండకపోతే నాకు ఇది తెలిసేది కాదు. ఏది ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది నా మైండ్లో ఉందని, క్యారెక్టర్ యాటిట్యూడ్ కూడా అదే అవడం, యాటిట్యూడ్ అది పట్టుకోవడం మూలంగా క్యారెక్టర్లో ఉన్న మిగిలిన బిహేవియర్ అంతా ఆటోమేటిక్గా సబ్కాన్షియస్లోంచి వస్తూ వర్కౌట్ అవుతుందని నాకు అర్థమైంది. ఆయన కనుక ఆయన ప్రెషర్ లేకపోతే నాకు, నేను ఆ నెగిటివ్ యాటిట్యూడ్ తీసుకునేవాడిని కాదు. విశ్వనాథ్ గారి మీద భక్తి ఎక్కిపోయిపోయి చాలా ఒణిగి మునిగి ఒడికి చలికి ఒణిగి కుక్కలా ఉండేవాడిని. అలా కాకుండా నా యాటిట్యూడ్ బయటకు రావడం వల్ల జనం లైక్ చేశారు. నేను విల్లనా హీరోనా అని కాదు. సో ఇంతమందికి మీరు ఏంటి యాక్టింగ్ నేర్పించారు, రజనీకాంత్ గారు ఇంకా చాలామంది. సో వాళ్ళు ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నారు, మీకు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఎలా అనిపిస్తుంది వాళ్ళని ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో చూడడం? భలేగా ఆనందంగా ఉంటుందమ్మా. ఎందుకంటే నేను కొన్ని కోట్లు గడించాను అనుకో, నా బ్యాంకులో ఉంటుంది నా వ్యవహారం. ఇప్పుడు ఎట్ట కాదు, నన్ను కోటాను కోట్లు గడించిన వాడిని నేను. వీళ్ళందరూ కూడా ఏదో ఒకటో రెండో కోట్లో, 10 కోట్లు 20 కోట్లు సంపాదిస్తే 100 ఎకరాలు. వీళ్ళందరూ సంపాదించినవన్నీ లాభాలు, కానీ నా డబ్బే నాదే, నేను సంపాదించిందే, అది నా గర్వం. సో ఎప్పుడైనా కలుస్తుంటారా సార్ నార్మల్గా ఇట్లా ఫంక్షన్స్లో కానివ్వండి, రజనీకాంత్ గారు, రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్,
రాజేంద్ర ప్రసాద్ కూడా మొన్న వచ్చాడు, చిరంజీవి కూడా వచ్చాడు. ఇక్కడికి ఈవిడ పోయిన తర్వాత మేడం కంటే వాళ్ళకి చాలా భక్తి ఎక్కువ, దీక్షణంత ఆవిడే నేర్పింది. సో అందుకనక వచ్చారు అందరూ. నా పిల్లలే కదమ్మా, నా పిల్లలు బాగున్నారు అంటే సొంతంగా ఉన్న పిల్లలు. అలాగే ఎవరికో పుట్టిన పిల్లలు నా పిల్లలు అయిన తర్వాత వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయ్యారు. వాళ్ళ ఖ్యాతిలో కొంత నాదే కదా. రాజీవ్ కనకాలు ఏమైనా చేసినా, శ్రీలక్ష్మి వారు చేసినా క్రెడిట్ నాదే కదా. నిన్న వెండి కిరీటం పట్టు సుమ వెండి కిరీటం పట్టుకొచ్చింది, అక్కడ ఇచ్చారట దేంట్లోనూ శాగరాయ గాంధీసభలో. అవును చూశాను, ఇప్పటిదాకానే వచ్చేటప్పుడు చూశాను ఫేస్బుక్లో ఫోటో. అంత మా వెండి కిరీటం సంపాదించగలిగే స్థితికి ఆ అమ్మాయి వచ్చింది, నాకు అర్హమే కదా. ఇవన్నీ నేను సంపాదించినవే నా ఫీలింగ్. వెనకాల ఉన్న షీల్డ్లే కాదు, నందులే కాదు, ఇవన్నీ ఇదంతా ఐఎమ్ సో రిచ్. మీకు ఏమైనా కావాలని చెప్పండి. మాకేమొద్దు సార్, మీరు ఆరోగ్యంగా 100 ఇయర్స్ బతికితే చాలు. సో లక్ష్మి గారితో ఎప్పుడైనా కలిసి ఒకటే మూవీలో నటించారా సార్? ప్రేమ బంధం అని ఒక సినిమా చేసాం, దాంట్లో జయప్రద నా భార్య, వాణిశ్రీ హీరోయిన్, వాణిశ్రీ శోభన బాబు, నేను కథలో డ్రామాలో ట్విస్ట్ నేను జయప్రదని పాడు చేసి, జయప్రద తల్లి వేషం అంటే అత్తగారి వేషం. సో అలాగా ఒకటి రెండు సినిమాలు చేసాం. తర్వాత నేను చేసిన సోకాల్డ్ ఏమంటారు వీటిని, దూరదర్శన్ కమిషన్ ప్రోగ్రాంలు అనేవాళ్ళు, దాంట్లో అవన్నీ మొదట్లో నేనే చేశాను. దాంట్లో ఆవిడ చాలా మంచి వేషాలు వేసింది లక్ష్మీదేవి. సో ఇలా యాక్టింగ్ ఇద్దరు ఇదే ఫీల్డ్లో ఉంటూ పిల్లల్ని ఎలా చూసుకునేవారు సార్, ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? అది ఎందుకో సమస్య కాలేదమ్మా. ఒకటి, మాకు ఏదన్నా తీవ్రమైన ఇది వచ్చినప్పుడు వాళ్ళ అక్క దగ్గరికి పంపేది ఈవిడ పిల్లల్ని. వాళ్ళు కొంతకాలం గ్యాప్లు అక్క తమ్ముడు దగ్గర ఉండేరు. తర్వాత పిల్లలు ఎప్పుడు మాతోటి ఉండేవాళ్ళు. మేము స్టూడియోలో షూటింగ్లు వెళ్ళిపోయినాయి, రాజశేఖర్ చరిత్రకో దేనికో శ్రీలక్ష్మి దాంట్లోనే యాక్ట్ చేసింది. అందరూ ఏదో సురభి వాళ్ళలాగా మొత్తం ఫ్యామిలీ వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోయి అక్కడ తెల్లవారులు నాటకాలు అది షూటింగ్లు అవన్నీ చేసుకున్న తర్వాత ఏమైనా మిగిలిన టైంలో మామూలుగా ఉండేవాడు. సో రాజీవ్ కనకాల గారిని ఫస్ట్ ఏ మూవీ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు సార్? నేను ఇంట్రడ్యూస్ చేసింది కాదమ్మా, నా సీరియల్లో చాలా వాటిలో యాక్ట్ చేశాడు. నాకు వాడి మీద నమ్మకం ఎప్పుడు కుదిరిందంటే, ఒక కమిషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాను నేను, దాని పేరు ఏగూటి చిలక ఆ గూటి పలుకు, సిఎస్ రావు రాశాడు. దాంట్లో ఏమిటంటే వాడి వాతావరణాన్ని బట్టి వాళ్ళు మారిపోతారు, వాళ్ళ తాలూకు నడుతుంటుంది అని చెప్పడం. దాంట్లో రాజీవు ఏదో మొత్తం మీద స్మగ్లింగ్లో వాటిలోకి వచ చ్చి జైల్లోకి వెళ్ళిపడతాడు. ఆడు ఏడ్చాడు జైల్లో, ఆడు ఏడ్చినప్పుడు నాకు ఏడుపు వచ్చింది, ఈడు మంచి యాక్టర్ అవుతాడు. సో అలా స్టార్ట్ అయింది. అలా చాలా వాటిలో చేశాడు ఆడు. సో లక్ష్మి గారు సార్, లక్ష్మి గారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? శ్రీలక్ష్మి రాజశేఖర్ చరిత్రలో మేమంతా కోళ్ళ అని ఊరు తెలుసు అనుకుంటాను, ఈస్ట్ గోదావరిలో ఉంది అది. ఎక్కడంటే యానం దాటి ద్రాక్షారం దాటి ముందుకెళ్తే కోళ్ళ. అక్కడ మేము ఈ కృష్ణవేణి లేదా ఆర్టిస్టు, ఆవిడ ఆవిడ ఊరు అది. వాళ్ళ అక్కడ షూటింగ్ చేసాం. అప్పుడు రాజమౌళి గారు లేరు, ఆయన పెదనాన్న కాశీ గారిని నాకు మాకు చాలా క్లోజ్ ఫ్రెండు, బాగా ప్రోత్సహించేవాడు మమ్మల్ని. ఆయన తీసుకెళ్ళి పెట్టాడు అక్కడ, అంత కమ్మారూరు ఇల్లు అన్నీ ఇచ్చేసారు. ఇక వాళ్ళు చేయడం మొదలెడితే ఎంతనో ఉంటుంది, అంత చేశారు. అవన్నీ అక్కడ అంతా షూట్ చేశాను, వచ్చాము. అప్పుడు ఈ పిల్ల మాకు అక్కడ గోదావరి కదా, పెద్ద దోమల పందిరి వచ్చింది, వస్తే దోమల పందిరిలాగా వచ్చింది. అక్కడ బయట కూర్చుంటే చలిలో ఈ పిల్ల ఏడ్చింది, నాన్న దోమలు కొట్టేస్తున్నాయి, ఊరికమ్మ అయిపోయింది వెళ్ళిపోదాం అంటుండేవాడిని. ఏదో ఇట్లాగా మేనేజ్ చేశా. అప్పుడు షీ స్టార్టెడ్ యాక్టింగ్ ఇన్. స్టిల్ ఇప్పటికీ సీరియల్స్లో రాణిస్తున్నారు. తను ఏమంటుందంటే, ఏమనేది అంటే, రాజా చేస్తారాగా నేను చేయను అనేది. ఆడు చేసేది చేయకూడదు, ఈ కొత్త ఇండివిజువల్గా చేయలేదో అన్న ఫీలింగ్. అలా కాదమ్మా, దీంట్లో ఉన్న లాభం నీకు తెలీదు, ఎంత హాయిగా ఉంటుందో పని పాటు లేకుండా పనిచేసి డబ్బులు సంపాదించేది యాక్టింగ్. మిగిలిన వాటిలో కష్టపడాలి అంటే కాదనేది. మొత్తం మీద ఎలాగైతే నా నేను చేసే వాటిలో చేసేది,
ఎందుకంటే వాళ్ళ అమ్మ అక్కడే ఉండేది, నేను అక్కడే ఉండేవాడిని, అందరూ అక్కడే ఉండేవాడు. సో ఇలాగా వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ క్లాసులకు రావడం చేయడం ఇవన్నీ ఉంటాయి కదా. మేమంతా మేము క్లాస్లో ఉండేవాళ్ళం. రాజీవ్ని ఆడి చిన్నపిల్లడప్పుడు వాళ్ళ అమ్మ తీసుకొచ్చి క్లాస్లో పడుకోబెట్టింది. ఇద్దరు టీచర్లం కదా, పడుకోబెడితే ఈ రాజ్యాంగం అంతా ఎవడో ఎత్తుకునేవాడు. మరి వాడి కళ్ళ అంతా ఎలా ఆలోచనలు పెరుగుంటాయి. నన్ను రజనీకాంత్ ఎత్తుకున్నాడు. రజనీకాంత్ గొప్పడైపోయాడు తర్వాత, ఈడెదిగి వాడికి వయసు వచ్చేటప్పుడు, కొంచెం వయసు వచ్చాడు. సో నేను అంత గొప్పవాడిని అవ్వాలి అని ఫీలింగ్ ఏదో ఉంటుందిగా. అలాగా ఎస్ బికమ్ అన్ యాక్టర్. అండ్ ఆవిడికి ఇంకొక దృష్టి లేదు, యాక్టింగ్ తప్ప దాని మీదే ఉంటాడు. నాకు ఇప్పుడే వాడు యాక్టింగ్ టీచింగ్ కూడా బాగా చేస్తాడు, కానీ వస్తే నా అలాగైపోతాడు. వాడిని యాక్టర్గా లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ. ఎవరి వాడికి ఏం వేషాలు పడతాయో, భగవంతుని గురించి ఇప్పటికే వచ్చిన చిన్న ప్రతి చిన్న వేషాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. ఇంకా అలాంటప్పుడు ఏమో రేపొద్దున యశురంగల గారిలాగా ఇంకొకళ్ళలాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పాపులర్ అవుతాడేమో అని అనుకునేవాడిని. శ్రీలక్ష్మిదేమో అంత బిఎంఏ చదివింది, ఉద్యోగం చేద్దాం అనుకుంది. ఇవన్నీ చేస్తుంటే యాక్టింగ్ ఒక ఆఫర్స్ వచ్చాయి నాన్న అని చెప్తే చేయి నీ ఇష్టం అనేవాడిని. అంటే దానికి ఎక్కడో మండింది, మండి సరే అని యాక్టింగ్ ఒప్పేసుకుంది. ఓ యాక్టింగ్ ఒప్పుకున్న తర్వాత రుచి మరిగాక పులి మనిషిని తినడం లాగా అయిపోద్ది. ఇప్పుడు యాక్టింగ్ పని లేకపోతే దానికి ఏం తోచదు. సో సుమా గారు ఎప్పుడు వచ్చారు సార్ మీ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవడానికి? నేర్చుకోలేదు. సుమా ఏంటది సీరియలు మేఘమాల, మేఘమాల అని మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల్ని మేము కేఎస్ రామారావు ప్రొడ్యూసరు, నేను డైరెక్టర్. చేసినప్పుడు సుమని వేసుకున్నాం, చేస్తున్నాం. నాకు ఎందుకో నచ్చింది అమ్మాయి బిహేవియర్, మాట్లాడే తీరు. ఆ తర్వాత అబ్బా ఇలా వస్తే బాగుండి ఎవరన్నా పిల్ల మన ఇంట్లోకి అనుకునేవాడిని. మేఘమాల అయ్యేటప్పటికి రాజీవ్ ఇన్ లవ్ విత్ హర్, అంటే రాజీవ్ ఎవరితో ఉన్నా ప్రేమలో పడగలడు, చాలా విశాలమైన మనసు. అయితే తర్వాత ఇది తర్వాత ఏదో వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. షీజ్ ఎ మలయాళి అండ్ హీజ్ ఏ, అలాగా తయారవుతున్నప్పుడు అలాగ జరిగినప్పుడు మొత్తం మీద ఎక్కడో వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఓ రోజు నాకు సొమ్ము ఫోన్ చేసింది, అంకుల్ నేను రాజీవ్ పెళ్లి చేసుకోదలుచుకున్నాం, బ్రిమ్గారు వాళ్ళందరూ కూడా సహకరిస్తారన్నారు. చూడమ్మా నువ్వు పెళ్ళి ఆడతానంటే బ్రిమ్గారి దాకా అక్కర్లేదు, నేనే చేస్తాను నీ పెళ్లి దగ్గరుండి. కానీ ఒక్క విషయం ఆలోచించు, మీ మదర్కి నువ్వు ఒక్కదానివి కూతురివి, ఆవిడ జీవితం అంతా నీ మీదే హోప్స్ పెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏదైనా ఇలాంటి చేస్తే ఆవిడ తట్టుకోగలదా? ఆవిడకి ఏదైనా జరిగితే నువ్వు తట్టుకోగలవా? ముందు డిసైడ్ చేసుకో, తర్వాత చెప్పు. నీకెందుకు నేను దగ్గర పెళ్లి చేస్తాగా అన్నారు. తర్వాత వాళ్ళ నాన్నగారు వాళ్ళు వచ్చారు, వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్ద నాన్నగారు వాళ్ళు వచ్చి మాట్లాడారు. సరే ఇంకేమో మాకేమి రికమెండ్ మేము కట్నమే అవడం, అమ్మాయి సంపాదించుకోవటం కీర్తి తెచ్చుకోవటం అది వేరు, ఏం మాకేం అక్కర్లేదు. ఇస్తే పెడితే ఆ పెళ్లి కూతురు చీర పెట్టాలి కానీ మంచి చీరలు కొని పెడతాం అంతే కదా. అలాగా ఆడిద్దరు మ్యారేజ్ ఫిక్స్ అయింది. బాగా జనం వచ్చారు, మా అమ్మ నాన్న కూడా ఉన్నారు అప్పటికి, అందరూ వచ్చారు. వచ్చి ఈ ఇంటర్ స్టేట్ మ్యారేజ్, మాదేమో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, మాది నాది మావిడిది, ఈ వీడిదేమో ఇంటర్ స్టేట్ కేరళ టు ఆంధ్రప్రదేశ్. సో ఇది అయిపోయింది, థ్యాంక్ గాడ్. 18 ఏళ్ళు కలిసి ఉన్నారు. లవ్ మ్యారేజెస్ చాలా కష్టం, అన్లెస్ వీ హ్యావ్ ఎన్ అడ్మిరేషన్ ఆర్ ఏదైనా ఉండే తప్ప, లేకపోతే చాలా చీప్గా అయిపోతాయి పెళ్ళిళ్ళు. ఒక రకమైన దగ్గరతనం కంటెంప్ట్కి దారితీస్తుంది. అలా లేకుండా వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇంకా అభిమానించుకుంటూ ప్రేమించుకుంటూ పిల్లోడికి పెద్దోడు వాడికి 18 వచ్చేసింది అనుకుంటాను, రోషన్కి. వాడు ఏదో చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నేను పుస్తకం రాశాను యాక్టింగ్ మీద, అంటే కంపైలేషన్ ట్రాన్స్లేట్ చేసి తెలుగులో, అది వాడికి అంకితం ఇచ్చాను నేను. వాడు చిన్నప్పుడు 3 ఏట, వాడు ఇప్పుడు 18 ఏళ్ళు వచ్చేసినాయి. వాడు 12th రాసేసాడు. అండ్ హీస్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ ఆల్సో, అక్కడ ఫిల్మ్స్ కానీ ఏదైనా వీటిలో కానీ క్యామియోల్లో కానీ
దీంట్లో మనసు కూడా చాలా గొప్ప నటి అవుద్దని నా ఫీలింగ్ ఎందుకో సెన్స్ చెబుతుంది. ఎందుకు అవుతుందంటే వాతావరణం అట్లా వస్తే దీంట్లో చాలామంది అనుకుంటారు యాక్టింగ్ అన్నది దైవదత్తము అని ఉంటుంది. అబద్ధం. దైవుడు అన్నీ నీకు ఇచ్చాడు, ఏం కావాలంటే అది అవ్వు అని. నీకు ఆలోచించి బ్రెయిన్ ఇచ్చాడు, నీకు ఏది కావాలంటే అది తీసుకో, ఏది తినాలంటే తిను, ఎవరిని పెళ్ళాడాలంటే వాళ్ళని పెళ్ళాడు, అంటే పెళ్లి మీద పెళ్ళి చేసుకోవాలి కదా. అలాగా దేవుడు నువ్వు ఏదైతే గట్టిగా ఆలోచిస్తావో, గట్టిగా పట్టుబడతావో అది నువ్వు సాధించగలుగుతావు. ఆలో నువ్వు అనుకోవాలి తప్ప, నీ దేవుడు, నీ వ్యవహారం, నీ సర్వశక్తులు ఇక్కడ ఉన్నాయి, నీ ఆలోచనలు ఉన్నాయి. నువ్వు చేయగలిగితే చేయగలవు, చేయలేనుకుంటే చేయలేవు. తింటున్నప్పటి నుంచి చూస్తున్నా అనమాట నేను తేజస్విని, మనశ్విని ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్కి గెస్ట్గా పిలిచినప్పుడు కానీ సుమా గారి ప్రోగ్రామ్స్ అసలు మామూలు పంచులు కాదు. సుమా గారే అనుకుంటే సుమా గారికి అమ్మలాగా తయారైంది. సో వస్తుంటారా సార్ అప్పుడప్పుడు వాళ్ళ స్కూల్ లేనప్పుడు? అయ్యో లేకపోతే ఇక్కడే కదా, కింద ఉంటారు కదా, 66లో ఉంటారు వాళ్ళు, నేను 74లో ఉంటాను. పైకి రావడమే, వాళ్ళు పైకి వస్తారు. అంటే ఇప్పుడు మైండ్ సెట్ వేరు పిల్లలది, ముందున్న జనరేషన్ వేరు, ఇప్పుడున్న జనరేషన్ అదే లేదు. ఫోన్స్కి టీవీలకి అదొకటి. ఈ మధ్యన వచ్చిన పెద్ద డైవర్షన్ ఏంటంటే సెల్ ఫోన్లు చాటింగ్లు. బట్ హౌ లాంగ్ దే కెన్ బేర్ ఇట్? ఏది అతి ప్రమాదమే, అతి వజ్జేత్, ఏదైనా సరే ఎక్కువ చేస్తే పోద్ది. అలాగే వాళ్ళకు పిల్లలు కూడా ఈ కొత్త వచ్చినాయి కనుక వాళ్ళు చేయగలు చేస్తున్నారు, కొన్నాళ్ళు పోతే ఇంకో దాని మీద వెళ్ళిపోద్ది మనసు. మనసు మహాప్రవాహం. సో సుమా గారు ఇంత సక్సెస్ఫుల్ జర్నీని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది సార్? చాలా గొప్పగా అనిపిస్తుంది. ఆ పిల్ల పట్టుదలకి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ అమ్మాయిని అందరూ గౌరవిస్తుంటే చాలా ఆనందపడతాను. నేను అనుకున్నది ఆ వేళ అనుకుంది ఆ మేఘమాల టైంలో నిజమైనందుకు సంతోషిస్తాను. మేఘమాల ఇవాళకి కూడా మేఘమాలలాగే సున్నితంగానే ప్రవర్తిస్తుంది. ఏది కూడా భారం అనుకోదు. నా అవతల వాళ్ళకి ఏదో చేసి పెట్టాలని చూస్తుంటుంది. పనులు ఏమన్నా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఇవన్నీ షీ టేక్స్ కేర్ ఆఫ్. సరే పిల్లల్ని చెప్పక్కర్లేదు, వాళ్ళు సొమ్ము వదిలిపెట్టే క్షణం ఉండరుగా. ఇప్పుడిప్పుడే వాళ్ళని బయట అలవాటు చేస్తుంది, ఎందుకంటే అమ్మ కూచలేకపోతారని. సో ఎప్పుడైనా ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎవరి దగ్గర అయినా యాక్టింగ్ చేసేటప్పుడు తిట్లు తిన్నారా సార్? నేనా? నేర్పించేటప్పుడు కానీ ఎవరైనా నువ్వు చూపించేది నచ్చలేదు నాకు అని? అలా ఎప్పుడు కుదరలేదు. ఎందుకంటే నేను వచ్చిన ప్రాసెస్ అది, నా వచ్చిన థాట్ ప్రాసెస్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీతో మాట్లాడుతున్నా, నువ్వు అనుకుని మాట్లాడుతున్నా తప్ప నేను ఇంకెవరు అమ్మాయి అనుకుని మాట్లాడలేదే. సో దీంట్లో నేను ప్రత్యేకంగా నటించి చూపించాలి అనే ప్రయత్నం కూడా చేయట్లేదు. నేను ఇట్స్ లైక్ న్యాచురల్గా ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడతాను. మీకు ఎంత ఉంచుకుంటారో ఎంత కట్ చేసుకుంటారో మీ ఇష్టం. సో మీరు ఎన్నో ఆర్టిస్ట్లకి ట్రైనింగ్ ఇచ్చారు, ఇప్పుడు చాలా కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు, సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఎలా ఉంటే మంచిది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ? ఎలా అంటే దీని మీద ప్యాషన్ ఉంటే కానీ రాకండి. ఇది చెయ్యాలి, నేను ఇదే అవ్వాలి అనుకుని ప్యాషన్ ఉంటేనే రండి. ఇతరనే పెళ్ళాడాలి, లేకపోతే ఈ అమ్మాయినే పెళ్ళాడాలని ప్యాషన్ ఎలా వస్తుందో అంత ప్యాషన్ ఉండాలి దీంట్లో. ఒకటి. రెండోది, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ప్రతి వాళ్ళు వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేయాలి. వాళ్ళు ఏమి చేయకుండా నేను వచ్చి కెమెరా ముందు నిలబడిపోతానంటే కాస్టింగ్ కౌన్సిల్ తప్పు. ఎందుకు పనికిరాని వాళ్ళని నిలబెట్టి నీకేదో ఇదో సాయం చేస్తాను, నువ్వు మాకేం చేస్తావు? మనకి ఇక్కడ రిష్వత్ దేవుడి దగ్గర కూడా ఉంది కదా, అంతే అలాగే జరిగిపోద్ది. అలా కాకుండా నువ్వేమిటో నువ్వు ప్రొజెక్ట్ చేయగలిగితే నిన్ను అందరూ గౌరవంగా చూస్తారు. తర్వాత నీ ఇష్టం, నీ శరీరం ఇష్టం, నీ శరీరం కోరికలు ఇష్టం. దట్ ఈస్ నోబడి కెన్ ఇంటర్ఫీర్ ఇన్ దట్. సో మీ అబ్బాయి గారిని ఏమన్నా ఇప్పట్లో రాజకీయాల్లోకి దించే అవకాశం? అబ్బాయి నేను దేంట్లోకి దించనమ్మా, వాళ్ళ ఇష్టం అంట. వాళ్ళ ఇష్టం, ఎవరు వెళ్తారో ఎలా వెళ్తారు, ప్రవాహం ఇది. ఎంతోమంది రాజకీయాల్లోకి వద్దామని చూస్తున్నారు, ట్రై చేస్తున్నారు. ఎంతమంది రాగలుగుతున్నారు? అంత చేయగలగాలి. ఆ హీరో శివాజీ అంతన్నా చేయగలగాలిగా. సో మీరు ఇంతమందికి యాక్టింగ్ ట్రైనింగ్ ఇచ్చారు సార్, చాలామంది మంచి మంచి స్థాయిలో ఉన్నారు, కానీ రాజీవ్ కనకాల గారు మాత్రం అంత పెద్ద స్థాయికి ఎదగలేదని నా ఇది. ఎందుకంటారు సార్? దేనివల్ల? అమ్మా ఈ స్థాయికి ఎదగడం అంది మనం కంపారిటివ్గా స్టడీ చేస్తాం. నా పక్కన రజనీకాంత్ ఉన్నాడు కనుక, చిరంజీవి ఉన్నాడు కనుక, వాళ్ళతో పోలికేసుకుంటాడు. ఏమో హూ నోస్ ఇట్, ఆపర్చునిటీస్ రావాలి. రాజీవ్ ఎప్పుడు కూడా తన సమర్థత ప్రతి ఎంత చిన్న వేషమించో చూపిస్తాడు. దట్స్ ఎనఫ్ ఫర్ మీ.
ఇకపోతే ఆస్తి డబ్బులు వాళ్ళు సంపాదించుకున్నారు, ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకి, అద్దెకిచ్చి ఉన్నాయి, రేపు ఇది దీన్ని కూడా ఇచ్చేసిన వాళ్ళు వాళ్ళే కదా. సో అందుకనక సంపాదన లేదన్న ఫీలింగ్ లేదు నాకు. ఈ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. వాళ్ళు ఎందుకు రాజీవ్ ఓ రజనీకాంత్ లాగా ఇంకోలాగా ఎందుకు కాలేదంటే అలాంటి వేషాలు పడలేదు, అలాంటివి వస్తాయేమో రేపు పొద్దున్న. పౌరాణిక వేషాలు ఇంకా ఎన్ని తీయబోతున్నారో మనకేం తెలుసు. వాడి పర్సనాలిటీకి, ఫిజిక్కి, వాడి పెర్ఫార్మెన్స్కి వస్తాడు. ఎవ్వరు పోరు, విద్యుత్ వాళ్ళు ఎవ్వరు కనపడకుండా పోరు. సో అదనమాట, మనకు లక్ కూడా రాసి పెట్టి ఉండాలి. లక్ ఉంటే లక్ అమ్మమ్మ, నేను ఇక్కడ ఐ డిఫర్ విత్ యూ ఆల్. లక్ అంటే ఆపర్చునిటీ రావడమే లక్. ఆపర్చునిటీస్ అంటే ఆ టైంకి అవి సెట్ అయ్యి ఉండడం. ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, ఒక మిస్టర్ భరత్ అనే నేను దాంట్లో నేను చేశాను చిన్న వేషం క్యామియో. దాంట్లో మహేష్ బాబుకి అంత సక్సెస్ తెచ్చిపెట్టింది. అలాంటి సినిమాలు పడాలి. అలాగే పౌరాణికాల్లో మనకు బోల్డన్ వేషాలు ఉన్నాయి, అవి ఓ పర్టికులర్ పర్సనాలిటీ, వాయిస్ ఇవన్నీ ఉన్న వాళ్ళే చేయగలరు. ఏమో భవిష్యత్తులో ఏ డైరెక్టర్ ఉన్నాయో అటెంప్ట్ చేస్తాడేమో అలాంటివి. షోలే వచ్చేదాకా అమితాబ్ బచ్చన్ ఎక్కడ కనపడ్డాడమ్మా? ఇవాళకి అభిషేక్ బచ్చన్కి వీళ్ళకి వచ్చిన అదృష్టం రాలేదు. కానీ అభిషేక్ బచ్చన్ ఏం చెప్తావు, నేనేం చెప్పగలను? సో నా మూలంగా నా కొడుకు రాదు, వాడికి అవకాశాలు, వాడి పరిస్థితులు. ఇప్పుడు సుమ ఉంది, సుమకి వెండి కిరీటం పెట్టారు, దానికి నేను బాధపడినా సంతోషపడినా? సంతోషపడాలి సహజంగా ఎవరైనా సరే. అలాగే రాజీవ్ కూడా ఒక కిరీటం పెట్టి రోజు ఒక రావచ్చు, వాడి పెళ్ళానికి వచ్చినప్పుడు వాడికి రాదా? ఇది మనం కాన్స్టెంట్గా ఆలోచించాల్సిన విషయం. చాలామంది నాకు రావట్లేదు, నాకు రావట్లేదు అని ఫీల్ అవుతారు. నో, నీ టైం వచ్చినప్పుడు నీకు వస్తుంది. నీకు ఇప్పుడు వేళ ఎవరు నిన్న మహానటి సినిమా చేసే వరకు కీర్తికి అంత సురేష్. సో మహానటి వేషంతో అమ్మాయికి వచ్చింది. అది మామూలు సావిత్రి గారు అంటే నాకు బోల్డ్ంత భక్తి ఉండేది. నేను నా భక్తి గురించి చెబుతున్నా, నేను నా జీవితంలో చాలా అనుకోనివి అనుకోకుండా వచ్చినవి ఉన్నాయి, ఇంక్లూడింగ్ మై వైఫ్. కానీ సావిత్రి గారితో నటించాలన్నది నా కోరిక. నేను పూర్ణా నుంచి వచ్చిన తర్వాత మెడ్రాస్లో ఉన్నప్పుడు సావిత్రి గారి ఇంటికి వెళ్ళేవాడిని. ఆ దారిని ఆ ఇల్లు చూస్తూ వెళ్ళడమే నా పని. ఓ రోజు ఆవిడ అదృష్టం కొద్దీ, నా అదృష్టం కొద్దీ ఆవిడ క్యారిడార్లో ఉన్నారు కారు దగ్గర. నేను గేటు దగ్గరికి వెళ్ళి రమ్మని రమ్మని అంటే ఆవిడ లోపలికి వెళ్ళి, నా పేరు దేవదాస్ అండి, నేను నాటకాల్లో వేషాలు వేస్తానండి, నేను మీరు నాటకం తీస్తున్నారు కదా, దాంట్లో నాకు వేషం ఉండి నేను మీతో పాటు చేస్తాను. తప్పకుండా, వై నాట్, నువ్వు నేను చెప్తాను, చెప్పినప్పుడు వచ్చే అంది. దాని అదొక్కటే నాకు నెరవేరడం కల. ఆవిడ నాటకం తీయలేదు, నేను యాక్ట్ చేయలేదు. సో అదే నా సార్ ఫస్ట్ సార్ మీట్ అవ్వడం మేడంని, సావిత్రి గారిని అప్పుడే పట్టుకోవచ్చు సార్. అదే ఫస్ట్ సారి, అదే లాస్ట్ సారి కూడా కాదు. కాదు, తర్వాత కలిశాను. నాకు ఎక్కడ దుఃఖం వచ్చిందంటే ఆవిడ తల్లి వేషాలు వేస్తా కొన్నిట్లు వేసింది, ఆ వేసినప్పుడల్లా నా దుఃఖం వచ్చింది. ఎందుకంటే ఇదేంటి, వీడి వేషం వేయకుండా బాగుంటే బాగుండు అని అయిపోయింది. అది జీవితం నెరవేరని కల. అది ఇండస్ట్రీలో మీకు గురువు ఎవరు సార్? విశ్వనాథ్ గారు అమ్మా, కే విశ్వనాథ్ గారు. ఆయన డిసిప్లిను, ఆయన ఆలోచన విధానం నాకు బాగా పరిచయం. ఇంకెవరు లేరమ్మా, విశ్వనాథ్ గారే. సో ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్, ఏం చేస్తున్నారు? యాక్టింగా, డైరెక్షనా, ఏం చేస్తున్నారు? కాదు, కూర్చొని ఖాళీగా వెనక్కి తిరిగి ఎప్పుడెప్పుడు ఏం తప్పులు చేశాను, ఏం ఒప్పులు చేశాను ఆలోచించుకుంటా. మీరు అసలు చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు, ఫ్రెండ్లీగా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు చాలా స్ట్రిక్ట్ ఏమో అనుకుంటూ కూడా వస్తున్నాను అనమాట. నేనే చుట్టా బంద, నాకు ఆడపిల్లని చూస్తేనే గరిగిపోతాను. చాలా ఫ్రెండ్లీగా, ఓపిక్గా నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు, ఏం చక్క. నేను నవ్వగలుగుతున్నానా? సో ప్రస్తుతానికైతే ఇదే అనమాట మీ జాబ్? అవునమ్మా. చూద్దాం, ఎవరికన్నా నేను సాయం చేయగలుగుతానేమో,
ఈ ఆడపిల్లలను గొప్ప స్థాయికి తీసుకురావడానికి ఉపయోగపడతానేమో, ఇలాంటివన్నీ చేయడానికి ఎప్పుడు సిద్ధమే. ఎందుకంటే ఇప్పుడు నా స్టూడెంట్స్ కొంతమంది అమెరికాలో పెళ్ళిళ్ళే ఉన్నారు హాయిగా. కల్పన అని ఒక అమ్మాయి ఉంది, ఇంతకుముందు సినిమాలో కూడా యాక్ట్ చేసింది. నౌ షీఈస్ హ్యాపీలీ మ్యారీడ్ టు సంబడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ పర్సన్ ఇన్ అమెరికా. వాళ్ళకిద్దరు పిల్లలు, సంతోషం. అమ్మాయి వచ్చింది నాకేదో వాచి పట్టుకొచ్చింది, నేను మీకు అమెరికా నుంచి వాచి పట్టుకొచ్చాను. గట్టిగా చెప్పలేదు, చెప్పడానికి కూడా బట్ ది లవ్ ది కేర్ ఎఫెక్షన్ ఇదే కదా మా జీవితం అంటే. సో ప్రస్తుతానికి అయితే ఇలా కాలం నడిపేస్తున్నారు అన్నమాట. ఆవిడ ఫోటో చూసుకుంటూ ఇటు టీవీ చూసుకుంటూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.